वेलकम बैक टू न्यूज़ एजेंडा नेनु सिराज తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ వైపు అడుగులు వేసిన తర్వాత ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు టిఆర్ఎస్ కి సంబంధించి బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది నిన్న కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటుగా దీనికి సంబంధించి కూడా అఖిలేష్ యాదవ్ కూడా హాజరు కావడం జరిగింది అయితే టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి వ్యూహాల దగ్గర నుంచి ఒకవైపు బిఆర్ఎస్ వైపు అడుగులు వేసినటువంటి నేపథ్యంలో అనుబంధ సంస్థను కూడా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి కిసాన్ సమితికి సంబంధించి దీనితో పాటుగా బిఆర్ఎస్ ఎలాంటి అడుగులతో ముందుకెళ్లబోతుంది జాతీయ రాజకీయాల మీద దృష్టిని ఎలా ఆకర్షించబోతుంది రైతు అనేటువంటి ప్రధాన ఎజెండాగా రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో వ్యూహాలు రచించేటువంటి అవకాశం ఉందా దేశవ్యాప్తంగా కలిసి వచ్చేటువంటి నాయకులు ఎంతమంది ఉంటారు మరి ముఖ్యంగా బీఆర్ఎస్ కి దేశవ్యాప్తంగా మద్దతు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలతో పాటుగా నేడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు జరగబోతుంది పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వైపు అడుగులు వేసిన తరువాత పరిస్థితి ఒకటి నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా తెలంగాణలో ప్రకంపలు రేపినటువంటి అంశం ఈ నేపథ్యంలో ఈ రోజు మాట్లాడబోతున్నటువంటి జేపీ నడ్డా ఎలాంటి అంశాలను ప్రసంగించేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర రాజకీయాల్లో ఇల్లు వచ్చేటువంటి మార్పులకు ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది ఇరు పార్టీలు చేస్తున్నటువంటి చర్యలతో ప్రజలు ఎంతవరకు విశ్వసించేటువంటి అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు మనం డిబేట్ ని ప్రారంభిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కర్ణయ్య అరవింద్ గారు టీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా రామారెడ్డి గారు బీజేపీ నాయకులు అదేవిధంగా కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందరికీ నమస్కారం అండి ఎస్ అరవింద్ గారు మీతోనే ప్రారంభిద్దాం సార్ గుడ్ మార్నింగ్ ఎట్టకేలకు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా మాత్రమే రాజకీయాలు సాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది సార్ సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మంచిదైన దండాలు సార్ నమస్కారాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం 2001 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గతంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకుడిని ఆ రోజు సిద్దిపేట సద్దిగట్టి పంపిస్తే మొన్న మా మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము సంపూర్ణంగా మీ వెంట ఉన్నాం సార్ మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము మా ఓట్ల కూలేసి మిమ్మల్ని మేము అధ్యస్తము మద్దతు పలుకుతాము అని చెప్పి మొన్న మా మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి తీరు మీరు చూసిండ్రు ఇవాళ ఎట్టకేలకు ఇవాళ ఢిల్లీ సరిహద్దుల లోపల మా పార్టీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత ఇవాళ కేంద్ర కార్యాలయాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సాక్షాత్తు వారి చేతుల మీదుగానే ఇవాళ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నటువంటి ఒక గొప్ప దృశ్యాన్ని కూడా యావత్ భారతదేశం యావత్ సమాజం చూసింది కాబట్టి సార్ ఇవాళ అన్ని రాష్ట్రాల లోపల ఇవాళ ఓన్లీ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళకు కాదు సార్ దాదాపుగా తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మోడీ గారు మీరు వద్దు బాయ్ బాయ్ మోడీ మాకు కేసీఆర్ గారి నాయకత్వం కావాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ సంపూర్ణంగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో సార్ అంతేకాకుండా ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈ పాలనకు పరాకాష్ఠనే గతంలో జరిగినటువంటి పంజాబ్ కు సంబంధించినటువంటి హత్యలు సార్ ఇవాళ వాళ్ళ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వీరోచితంగా పోరాటం చేసి దాదాపుగా రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాలి అనేటువంటి దాంట్లో వీరోచితంగా పోరాటం చేసినటువంటి సందర్భంలో అమరులైనటువంటి వాళ్లకు కేసీఆర్ గారు గతంలోనే చెప్పిండ్రు కేసీఆర్ గారు గతంలోనే ప్రకటించిండ్రు కేసీఆర్ గారు గతంలోనే మద్దతు తెలిపిండ్రు కేసీఆర్ గారు ఎట్ల ఊంచి పోసినా కూడా ఏంచి పోస్తారు సార్ దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు మరణించినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించినటువంటి ఒక గొప్ప మానవతావాది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి భవిష్యత్తు ప్రధానమంత్రి కూడా కావాలి అనేటువంటి ఆలోచన లోపల యావత్తు భారతదేశ ప్రజలందరూ కూడా ఉన్నారు సార్ ఎందుకు కూడా ఉన్నారు అని అంటే ఇవాళ రైతేచ్చిన రాజ్యము ఎద్దేచ్చిన యవసము ఉండదు బాగుండదనేటువంటి సామెత ఒకటి ఉన్నది సార్ దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు బీమా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది ఈ రైతు బంధు ఈ రైతు బీమా యావత్తు భారతదేశానికి రావాలి అని అనుకుంటే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం అవసరము అనేటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇవాళ అనేక మాటలు మాట్లాడుతా ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మేము ఒకటే విషయాన్ని అడుగుతా ఉన్నాం సార్ నిన్న పార్లమెంట్ లో జరిగినటువంటి మొన్న నిన్న మొన్న నుంచి జరుగుతున్నటువంటి పార్లమెంటు
సెషన్ లో కూడా అత్యధిక నేను చెప్పినటువంటి కథ కాదు, నేను చెప్తున్నటువంటి కవిత్వం కాదు సార్. ఇది సాక్షాత్తు పార్లమెంట్ లోనే అత్యధికంగా రైతు పండించినటువంటి ధాన్యం ఎక్కడ. ఎస్ ఎస్ అరవింద్ గారు, అరవింద్ గారు, ప్రతి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఎస్ ఎస్ అరవింద్ గారు, ప్రధానంగా మీ ఎజెండాలు ఏంటి, జాతీయ స్థాయిలో మీరు చేస్తున్నటువంటి ఎజెండాలు ఏంటి, ఎలాగ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారనేటువంటి అంశాలు కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఎస్ రామిరెడ్డి గారి అభిప్రాయాన్ని నేను తీసుకొని వస్తాను. ఎస్ రామిరెడ్డి గారు, ఎలా చూడాలంటారు భవిష్యత్తులో కాబోయేటువంటి ప్రధానమంత్రి అనేటువంటి అంశం చెప్తున్నతో పాటుగా మిమ్మల్ని ప్రధానంగా ఎదుర్కోవడం కోసం మిమ్మల్ని ఓడించేందుకు మాత్రమే చేస్తున్నారు, మీ ప్రణాళికలు ఏంటి మరి? ఆకాశం తీరిందంట. ఇది తెలంగాణ రాష్ట్రం అనే సరైన పరిపాలన వారు చేస్తున్నది. ఈ రోజు తెలంగాణ చనిపోయిన రైతులు ఏంటి, కొండగట్టులు చనిపోయిన బాధితులు కానీ ఎవరిని ఆదుకున్నారని వారు ఇక్కడ ఈడ ఉన్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ ఉండదు, ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఉండదు, అధికార పార్టీ శాసనసభ్యులకు అపాయింట్మెంట్ ఉండదు, మంత్రులకు అపాయింట్మెంట్ ఉండదు. వాళ్ళు ప్రగతి భవన్లో వండుకోవడానికి ఇది ఏం లేదు. వారు బీఆర్ఎస్ నిన్న ఒక ఆమె చెప్తుంది, టీఆర్ఎస్ నాయకురాలే మా ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూఆర్ఎస్ పెట్టుకుంటారు, వరల్డ్ రైతు రాష్ట్ర సమితి అని పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకుంటారు. దాంట్లో ఏం పెద్ద ఇప్పుడు ఉన్న దేశం వల్ల 3,000 16,000 పార్టీలు ఏదో రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి, దాంట్లో ఇది ఒకటి అవుతుంది. అన్నిటికీ కూడా ఆఫీసులు అవి పెట్టుకుంటారు. చేతనైనా ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇది రైతులకు బ్రహ్మాండ కేసీఆర్ తెలంగాణ 2001లో పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఎప్పుడైతే జేఏసీ ఏర్పాటు అయిందో, కోదండరాం గారి ఆధ్వర్యం వల్ల అన్ని పార్టీలు కలిసి వచ్చినవో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊపొచ్చింది తప్ప అంతకుముందు కేసీఆర్ గారు హైదరాబాద్ లో నిలబెడితే గెలిచిన వాళ్ళు లేరు. ఎప్పుడు కాంగ్రెస్ తోటి పొత్తు టీడీపీ తోటి ఆయన పొత్తు పెట్టుకుంటే అందరు మంచి సమైక్యవాదులు కాదు, సపరేటిస్ట్లు అవుతారు. ఆయన పొత్తు పెట్టుకోకపోతే సమైక్యవాదులు అవుతారు. తెలుగుదేశం తోటి ఆయన పొత్తు పెట్టుకుంటేనేమో అది సిపిఐ సిపిఎం తో కూడా పెట్టుకున్నాడు. వారు రాజకీయ ఒక ఏంటి అంటే పబ్బం గడుపుకునేందుకు ఉపయోగించుకుంటాడు ఎవరినైనా. కరివేపాకు ఇంకా వాల్యూ కొంచెం అన్న స్మెల్ కోసం అని వస్తారు కానీ అదిగా ఉండదు, దానికంటే అధ్వానంగా తీసేస్తాడు ఎవరినైనా ఉపయోగించుకుని. ఎందుకంటే మనం చూసినాం కోదండరామ్ గారు ఏం చేసిండు, ఎవరైతే వారు చెప్పిన దానికి అడుగులకు మడుగులు దిత్తే వాళ్ళను పోస్ట్ ఇచ్చి బొక్కి ఇచ్చి అండవారేసిండు. వాళ్ళకి ఆ బొక్కించడానికి కూడా అలా చేసే పనే ఉండదు ఆ చైర్మన్లు. ఎందుకంటే ప్రజా గొంతుకులై వినిపించిన వాళ్ళంతా కూడా పదవుల కోసం అమ్మడబోయి నడుపుతామని అమ్మడబోన నిర్బంధం తోటి చేస్తుంటాడు. వారు చేసేది అరుడు పండు, అరుండు పండు. ఆయన చెప్పేది లెక్క చెప్పేది ప్రజాస్వామ్యం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం వల్ల ఇవాళ సోషల్ మీడియా అన్నారు. కాంగ్రెస్ ఉండని బీజేపీలు ఉండని నువ్వు నీ సోషల్ మీడియా ఏ విధంగా పోస్టులు పెడుతుంది కేంద్రం మీద, అంటే నీ మీద చర్యలు తీసుకొద్దా, తీసుకుంటే నీలాగానే వాళ్ళు బిహేవ్ చేస్తే ఎట్లుంటది అది ఆలోచించాడు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఉండని బీజేపీ సోషల్ మీడియాలో పెట్టిందంటే కేసులు బుక్ చేయాలి. నిర్బంధంగా నువ్వు ఎన్ని రోజులు పాలిస్తావు, పాలిస్తు నియంత పరిపాలన అయిన తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళు కుంటున్నారు. ఎస్ రామిరెడ్డి గారు, కొంతవరకు అది డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది టెక్నికల్ గా. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఎస్ ఎస్ రామిరెడ్డి గారు, మళ్ళీ మీ వెర్షన్ నేను తీసుకుంటాను. కోటేశ్వర గారు, గుడ్ మార్నింగ్ గారు. గుడ్ మార్నింగ్. ఎస్, ఎలా చూడాలంటారు మన ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులు మొత్తం ఇద్దరు వ్యక్తపరచడం జరిగింది బీజేపీ టీఆర్ఎస్ కి సంబంధించి రైతులు అనేటువంటి అంశం. సేమ్ టైం బీఆర్ఎస్ కూడా రైతు ఎజెండాతో మాత్రమే ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఎంతవరకు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధిగా అరవింద్ గారు కానీ రామిరెడ్డి గారు కానీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా చెప్పుకునేందుకు వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛను మనం ఏమీ కాదనక్కర్లేదు. అట్ ది సేమ్ టైము బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఒక జాతీయ విధానంతో మేము ముందుకు వస్తాము, అదేవిధంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలని అదేవిధంగా బీజేపీని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రకటించారు. అది వాళ్ళ రాజకీయపరమైనటువంటి వైఖరి. దాన్ని విమర్శించేటువంటి వాళ్ళు ఉంటారు, స్వాగతించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇవాళ ఉన్నటువంటి దేశ రాజకీయ పరిస్థితుల్లో. రెండవది, ఒక రాజకీయ పార్టీ కొత్తగా వచ్చినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీని ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవరైనా ఆహ్వానించాలి. అదే విధమైనటువంటి జాతీయ రాజకీయాలు అంటే విశాల దృక్పథంతో కూడినటువంటి జాతీయ రాజకీయాలు అనుసరిస్తుందని ఎవరైనా ఆశిస్తారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకుంది లేదా అధ్యక్షుడిగా ఆయన్నే తనకు తాను నిర్ణయం నియమించుకున్నారు,
కొన్ని అనుబంధ విభాగాలను రైతు విభాగాన్ని ఆయన ఏర్పాటు చేశారు. సరే, అది ఒక ప్రాసెస్. ఇళ్లకు గానే పండుగ కాదు అన్నట్టుగా ఆఫీస్ ప్రారంభించడం కాగానే మొత్తం ఎంత దేశవ్యాప్తమైనటువంటి పార్టీగా మారదు, ఎన్నికల సంఘం గుర్తింపు కూడా దానికి వెంటనే రాదు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖరరావు గారు కానీ లేదా ఇతరులు కానివ్వండి, రైతులు రైతుల యొక్క డిమాండ్లు లేదా రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైమ్ మనం దాని వెనక ఇది తెర ముందు మనకి కనిపిస్తున్నటువంటిది, కానీ గతంలో జరిగినటువంటి వాటిని మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఢిల్లీలో ఉధృతంగా రైతు ఉద్యమం సాగుతున్నప్పుడు ఇదే బిఆర్ఎస్ టిఆర్ఎస్ గా ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ గాని లేదా వాళ్ళు కానీ అనుసరించినటువంటి వైఖరి వేసినటువంటి పిల్లి ముగ్గల్ని రైతాంగం మర్చిపోదు, లేదా రాజకీయ వర్గాలు కూడా మర్చిపోదు. అందువలన ఆ విధమైనటువంటి పిల్లి ముగ్గలు వేసినటువంటి వాళ్ళు ఇవాళ రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, మంచిదే. ఎందుకంటే అందరూ ఒకే గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఉండాలని కూడా ఏమీ లేదు. ఏమైనప్పటికీ గతంలో అనుసరించినటువంటి వైఖరిని మార్చుకొని రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు కనుక కొంతమందికి అనుమానాలు ఉంటే ఉండొచ్చు, జనాలు తెలుసుకుంటారు అది చిత్తశుద్ధితో చెప్తున్న మాటల లేకపోతే మరొకటి అనేటువంటిది. అందువలన ఇప్పటికీ బిఆర్ఎస్ తన రాజకీయ విధానం ఏమిటో ఒక జాతీయ పార్టీగా వివిధ అంశాల మీద అనుసరించేటువంటి విధానాలు ఏమిటి అనేటువంటిది ఇప్పటికీ స్పష్టం చేయలేదు. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో మరి క్రమంగా దాని గురించి విధాన ప్రకటన చేస్తే ఆ విధాన ప్రకటనను బట్టి మనం మంచి చెడ్డని వివిధ అంశాల పట్ల తీసుకునేటువంటి వైఖరిని విమర్శించవచ్చు లేదా పొగడొచ్చు లేదా మరొక అభినందనలు తెలియజేయచ్చు. కానీ ఇంతవరకు అలాంటి ప్రకటన ఏమి రాలేదు కనుక దాని విధానాల గురించి ముందుగానే మనం ఊహాగానాలు చేసి కామెంట్స్ చేయటం సరైనది కాదు అనేటువంటి అభిప్రాయం నాకున్నా. కోటేశ్వరరావు గారు, విధానాలు పక్కన పెట్టేస్తే కానీ దేశవ్యాప్తంగా కలిసి వచ్చేటువంటి పార్టీలు ఎందుకు? ఇప్పటికే సంబంధించి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అయితే వస్తున్నారు, అది స్వతంత్రంగా స్వంతగా బరిలోకి దిగడం కన్నా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లుగా అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు అన్ని రాజకీయ పార్టీలని నేను ఇన్వైట్ చేస్తున్నానని చెప్పినట్టుగా మీడియాలో చూశాము, కానీ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అక్కడ హాజరు కాలేదు. గతంలో మన కుమారస్వామి గారు హైదరాబాద్ లోనే వచ్చి ఆయన్ని కలిసి వెళ్లి బిఆర్ఎస్ ప్రతిపాదనని ఆయన అప్పుడే హర్షించి వెళ్లారు. అదేవిధంగా తమిళనాడుకు చెందినటువంటి వీసీకే పార్టీ తిరుమలన్ ఆయన కూడా గతంలోనే వచ్చారు. సరే, అఖిలేష్ యాదవ్ తోటి కేసీఆర్ ఉన్నటువంటి సంబంధాల గురించి తెలిసిందే. అందువలన వీళ్ళు తప్ప అదనంగా వచ్చి ఉన్నటువంటి పార్టీలు కానీ లేదా సంస్థలు కానీ ఏమీ లేవు. అయితే దాని అర్థం ఏంటంటే మిగతా పార్టీలన్నీ బిఆర్ఎస్ ని వ్యతిరేకిస్తున్నట్టో లేకపోతే మరొకటి అనే కాదు, అనేక లెక్కలు తేలాల్సి ఉంటుంది. బిఆర్ఎస్ వైఖరి ఏమిటి అనేటువంటిది తేలాల్సి ఉంటుంది. అందుకని ఒక శుభకార్యానికి పిలిస్తే రావడం అనేటువంటిది ఒక అంశం. అలా కాకుండా ఇది ఒక రాజకీయ పార్టీ కనుక ఆ రాజకీయ పార్టీ యొక్క వైఖరి ఏమిటో తెలియకుండా దానికి వచ్చి మీరే నాయకుడు అని చెప్పేసి పొగట్టడానికి మిగతా పార్టీలు ఏవి సిద్ధం కాదు, లేదా ఇప్పుడు వచ్చినటువంటి అఖిలేష్ యాదవ్ గానీ లేదా కుమారస్వామి గానీ మీరే జాతీయ నాయకుడు అని కూడా ఎక్కడ వాళ్ళు పొగిడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి, ఒకవేళ ఆయన ఇప్పుడు ప్రస్తుతం అధికారానికి లేకపోయినప్పటికీ ఉత్తరప్రదేశ్ లో ఒక పెద్ద రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, కొద్దిలో అధికారం తప్పింది ఆయనకి రెండోసారి. అందువలన వీళ్ళందరూ ఏవి మొత్తం అంతా చంద్రశేఖరరావు నాయకత్వాన్ని జాతీయ నాయకత్వంగా అంగీకరించినట్లు కాదు, అలాగని చెప్పేసి మరొకటి కాదు. వివిధ ప్రయోజనాలు ఉంటాయి. ఒక పార్టీ ఉనికిలోకి వచ్చిందంటే వివిధ ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరికి వాళ్ళు తమ ఎత్తుగడల్లో భాగంగానే వచ్చారు తప్ప మరొకటి కాదు అనేది నా అభిప్రాయం. అరవింద్ గారు, మీరేమో జాతీయ రాజకీయాల వైపు అవకాశాలను పరిశీలిస్తున్నారు, వాళ్ళేమో రాష్ట్రంలో మిమ్మల్ని అధికారం నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. అది అసాధ్యమైనటువంటి అది సార్. ఇవాళ మన పక్క రాష్ట్రం అయినటువంటి అంతకు సంబంధించినటువంటి వాళ్ళు సార్, నేనేం వేగ్గా మాట్లాడలేను. వాళ్ళు స్వయంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపండి సుమా అనేటువంటి విజ్ఞప్తులు చేస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా ఇట్లాంటి మాటలు సరే వాళ్ళ పరిశిక్షను వాళ్ళకుంటుండొచ్చు. అయినప్పటికీ కూడా సార్,
ఇవాల ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ముఖంలో ఆనందంని వ్యక్తం చేస్తున్నటువంటి ఆనందంగా ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతుల్ని ఇవాల పంజాబ్ కు సంబంధించినటువంటి రైతులు సార్ ఈ సంవత్సరంలో దాదాపుగా వాళ్ళు ఒక 500 మంది రైతులు ఇక్కడికి వచ్చి క్షేత్ర స్థాయిలో వాళ్ళు పోయి అధ్యయనం చేసిండ్రు సార్ రైతు ఏ పద్ధతిలో పునాస యాసంగి పంటకు పెట్టుబడి సహాయం ఏ పద్ధతిలో వస్తా ఉన్నది ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆయనకు బీమా అనుకున్నప్పుడు ఏ పద్ధతిలో బీమా పడతా ఉన్నది ఇవన్నిటినీ అధ్యయనం చేసినటువంటి పంజాబ్ కు సంబంధించినటువంటి రైతులు ఆ రోజు వాళ్ళే మాట్లాడిండ్రు సార్ ఇట్లాంటి ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు మాకు లేకపోవడం మా దురదృష్టము అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు కాబట్టి ఇట్లాంటి నాయకుడు దేశ్ కి నేత ఆగే బడో హమ్ తుమారే సాత్ హై అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్పిపోయినటువంటి వైనం ఉన్నది ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిజంగా కూడా వాక్శుద్ధి చిత్తశుద్ధి కార్యశుద్ధి ఉన్నటువంటి నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇవాళ ఆయన ఏ కార్యక్రమాన్ని ఎత్తుకున్నా కూడా గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినాక తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ఆ రోజున్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారే అన్నారు నేను చాలా మంది నాయకులను చూసినటువంటి సందర్భం నాకు ఉన్నటువంటి జీవితంలో చాలా మంది నాయకులను చూసిన రావు గారు కానీ మీరు ఒక కార్యక్రమాన్ని ఒక కాజ్ని మీరే ఎంచుకుంటారు దానికోసం కొట్లాడతారు చివరి వరకు విజయవంతం అయ్యేటువంటి ఏకైక నేత నా అనుభవంలో కేవలం మీరే అన్నటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మాకు గుర్తుకొస్తున్నాయి సార్ కానీ అక్కడ మీరు తెలంగాణ ఎజెండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కానీ ఇప్పుడు మీరు ప్రాంతీయ వాసల్ని మొదటితో మొదలుపెట్టేసి జాతీయ వైపు అడుగులు పెట్టాల్సినటువంటి సమయం తప్పకుండా సార్ ఇవాళ మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కావచ్చు లేదు అనుకుంటే మహారాష్ట్రలో కావచ్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు బేరేజ్ వేసుకుంటున్నటువంటి తరుణంలో యూపీ లాంటి రాష్ట్రాల లోపల సార్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల లోపల కరెంటు రాత్రిపూట కరెంటు ఉండదు ఈ రోజుకి కాబట్టి మన రాష్ట్రంలో 24 గంటల న్యాయమైనటువంటి కరెంట్ ఇస్తున్నటువంటి నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో సమైక్య పాలకులు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అవుతుంది అనేటువంటి మాట ఎక్కిరించినటువంటి వాళ్లకు చెంప పెట్టులాగా ఇవాళ అన్నం లేని తెలంగాణ నుంచి అన్న పూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మనం అవతరించి దానికి సంబంధించి మీరు చెప్తున్నటువంటి కామెంట్స్ కి సంబంధించి నేను రామిరెడ్డి గారు వర్షం తీసుకున్నాను రామిరెడ్డి గారు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామంటున్నారు అభివృద్ధి సంక్షేమం ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళు చేస్తూనే ఉన్నారు వీళ్ళే ఒక్కరే కాదు సంక్షేమాలు ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇస్తున్నారు అయిన తర్వాత అబద్ధాలు ఎట్లా చెప్తారంటే యూపీలో లేదు ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు మన చెప్పిండు దేశం వల్ల సర్ప్లస్ కరెంట్ ఉందని 24 గంటల కరెంట్ అంతటి ఉంది ఒక్కదాన్నే ఉంది ఫ్రీ నేను ఒకటే చెప్తున్నా ఇది 24 గంటలు ఫ్రీ ఇస్తున్నాను అనుకున్నాను కానీ రైతులకు 24 గంటలు ఫ్రీ ఇస్తలేరు నేను కూడా వ్యవసాయదారుని 9 గంటలు 10 గంటలు ఇస్తున్నారు ఇప్పుడు బంధం ఉంటుంది కరెక్ట్ అయిన తర్వాత నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మన వచ్చింది దాంట్లో 3rd ప్లేస్ ఉంది రైతుల ఆత్మహత్యలలో బ్రహ్మాండమైన పరిపాలన అన్ని ఉంటే 3rd ప్లేస్ ఎందుకుంటుంది నీ సంక్షేమ పథకాలు ఆంధ్రాలో చేస్తున్నారు నీకంటే ఎక్కువ చేస్తున్నారు కానీ సంక్షేమం ఒకటే కాదు ఎవరు నిజమైన సంక్షేమం ఎవరికి అందాలో వాళ్ళకి అందుతలేదు అనేది మేము చెప్తున్నాం ఈ సంక్షేమం అనేది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 ఇద్దరు భార్య బతికారు ఆ రోజు రాజశేఖర్ మన ఎదుటి రామారావు గారు ఉన్నప్పుడు 10,000 కోట్ల బడ్జెట్ ఇవాళ 2,00,000 కోట్ల బడ్జెట్కి వచ్చింది అయిన తర్వాత ఆయన 10,000 కోట్లు ఉన్న రోజు 275 రూపాయలు ఇచ్చిన 200 ఇచ్చిన ఆ వాల్యూ ఏంది ఇవాళ 2,00,000 కోట్లకు వచ్చినాక ఈ 2,000 వాల్యూ ఏంది రేట్లు అనేవి ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు రేట్లు కూడా పెరుగుతూనే ఉంటాయి ఆ విధంగా చూస్తే ఏదో నేను పెద్దగా గ్రేట్ గా ఇది చేసినాము మా అంత బ్రహ్మాండంగా ప్రపంచం వాళ్ళు ఎవరు చేయలేదు నువ్వు ఒకసారి నేషనల్ ఇప్పుడే పవర్ గ్రిడ్ దాంట్లో పోయి లైవ్ లో కూర్చోండి పవర్ ఎంత ఉంది ఎంత సర్ప్లస్ ఉందని ప్రతి రాష్ట్రం అవసరం ఉన్న రాష్ట్రానికి ఎక్కడ కావాలి అయిన తర్వాత ఈ రోజు మేలైన కరెంటు ఉత్పత్తి చేస్తుంది భారతదేశం మొత్తం వల్ల కూడా ఇండస్ట్రీస్ లైన్ సపరేట్ చేసి అగ్రికల్చర్ లైన్ సపరేట్ చేసి రెసిడెన్షియల్ లైన్ సపరేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం
మొత్తం అన్ని సబ్ స్టేషన్ కాడ పోయి ఫోటోలు చూడండి. కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ల కాడ ప్రధాన మంత్రిది ఉంటది. ఎంత అయితే ఏదైతే ఉందో ఈ రోజు లైన్స్ నార్త్ ఈస్ట్ గ్రిడ్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలి కానీ మీరు అప్పులు విద్యుత్ సంబంధించి వాటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశామని వాళ్ళు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చేసిన మీ విధానాలు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకోటి ప్రధానంగా జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు అయితే మద్దతు రాలేదు. ఓకే, జాతీయ స్థాయి వరకు ఇప్పటి వరకు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మాత్రమే మద్దతు ప్రకటించడం జరిగింది. రామరెడ్డి గారు, ఎస్ఎస్ రామరెడ్డి గారు, జాతీయ స్థాయిలో విపక్షాలకు సంబంధించి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక కూటమిని ఏర్పాటు చేసి బీజేపీకి ఒక ప్రత్యామ్నాయంగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదా? మాకేం ఇబ్బంది లేదండి. చాలా పార్టీ ఉన్నాయి, నేషనల్ పార్టీస్ చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, సిపిఎం సిపిఎం ఉండే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నేషనల్ పార్టీ అయింది. మాకేమైందండి, మేము అవినీతి లేని పరిపాలన, దేశం వల్ల అన్ని విధాల సంక్షేమ పథకాలు కాదు, డెవలప్మెంట్ కాన్సెప్ట్ తోటి పోతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ దేశానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎప్పుడు అదే ఫ్రీగా ఇస్తున్న ఫ్రీ కాదు. వాళ్ళకు ప్రతి చేతికి నీరు, ప్రతి చేతికి పని కల్పించేదే మా బాధ్యత. ఈ రోజు ఉద్యోగాలంటే అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రైవేట్ ఉపాధి కల్పించడం ఇంపార్టెంట్. వాళ్ళు 50,000 తోటి పెట్టుకొని వ్యాపారం చేసుకున్నా, 100,000 రూపాయల తోటి పెట్టుకున్నా వాటి అన్నిటి కూడా ఈ రోజు కొత్త ఇండస్ట్రీస్ తెలంగాణలో పెట్టినా 35% కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఇక్కడ ఈడ ఇప్పటి వరకు పెట్టిన మేము కూడా పెట్టినాం, ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. చిన్న ఇండస్ట్రీ పెడితే సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్ కి ఇంతవరకు రిలీజ్ లేదు, పైసలు లేవు. ఎక్కడున్నాయి అన్ని కాళేశ్వరం, అన్ని అవినీతిలు జరిగిన తర్వాత స్కీమ్ పెట్టితే స్కామ్ చేస్తారు. ఆ స్కామ్ దాంట్లోకి వెళ్ళి దాన్ని బయటపడాలని కొత్త తోటి ఎప్పుడు చిన్న గీత ఉంటే దాని పక్కన పెద్ద గీత గీసడు కేసీఆర్ కలవాటు. ఇప్పటి వరకు దాని మీద మాట్లాడు, బిడ్డ చేసిన తప్పేంది అవురా కాదా, తను అన్న మాట్లాడాడు ఎందుకు మాట్లాడతలేరు దాని మీద? నిప్పులు ఎందుకే పొగ రాదు, ఎందుకు వస్తుంది ఆ పొగ? దాంట్లో పేర్లు అయిన తర్వాత ఏదో క్రియేట్ చేసిర్రు అని ఎవరైనా నేను నువ్వు కలిసి నువ్వు ఇప్పుడు ఎప్పుడైనా కలిస్తే పక్కన నిలబడి ఫోటోలు దిగొచ్చు, కానీ దేవాలయాలకు పోయి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చి నిలబడ్డవాళ్ళు పిల్లలు అభిషేక్లు కవిత పక్కనే ఉన్నారు అందరు ఫ్యామిలీస్ తోటి. అంటే వీళ్ళు లేరు, మా వాళ్ళు ఏం లేదు అని చెప్పుకుంటే కాదు కదా. దానికోసం అని చెప్పి ఇంకోటి తీసుకొచ్చి నలుగురు ఎమ్మెల్యేలు అని మన దగ్గర అయిన తర్వాత ఎక్కడైనా దేశం వల్ల కాంప్లైంట్ రికార్డు చేయరు, మొదలే కాంప్లైంట్ ఇచ్చిన దాంట్లోనే ఉంటుంది. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళు రికార్డు చేస్తారు, ఎందుకంటే రేపు పొద్దున మారొచ్చు అని. కానీ రాష్ట్ర ప్రభావం వల్ల తీసుకుంటారు. న్యూస్ జనరల్ షో బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి.